రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అర్హులైన 89 మంది లబ్ధిదారులకు ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం చానాబాయి, ఉపాధ్యక్షులు కొమ్మిట రాజవల్లు, సర్పంచ్లు జగ్గు నరేష్, దేవేందర్ నాయక్, జనగామ భాగ్యశ్రీ, మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మండలానికి పెద్ద పండుగ 88 లక్షల రూపాయలు పై చెల్లించాం. మీది వందలు కలిపితే 88 లక్షల రూపాయలు కదా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముస్తాబాద్ మండలానికి వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వచ్చింది. ఒక 3 నెలల ముందు కూడా మనం పంచుకున్నాం 200 చెక్కులు వచ్చినాయి. ఇంకా కొన్ని చెక్కులు వచ్చేటివి ఇది కూడా చాలా. ఇవాళ 88 చెక్కులు వచ్చినాయి అంటే 88 లక్షల రూపాయల పై చెక్కు డబ్బులు ఇవాళ మన మండలానికి వచ్చాయి. 89 చెక్కులు ఇవ్వాలి. మా వాళ్ళందరూ కూడా చెప్పారు, మా పెద్ద అన్నయ్యలందరూ చెప్పారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ రకంగా ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు మాకు మా పెద్దన్న మా మేనమ్మ కేసీఆర్ అయితే వస్తారనే ధైర్యం పొంది ఏదైనా తీసుకొచ్చుకొని ఆ 100,000 రూపాయల మొత్తం మీరు చాలా గౌరవంగా ఎక్కువ ఇవాళ 100,000 రూపాయలు వస్తాయని ధీమాతో ధైర్యంతో బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నారు అందరు. ఇవాళ మీ బిడ్డలు పెళ్లి చేసినందుకు ఇవాళ కన్యాలక్ష్మి పెట్టి దాదాపు 12 లక్షలు దాటినాయమ్మ. 12 లక్షల మందికి ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెట్టాలని 100,000 రూపాయలు ఇవ్వాలి అడగకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచించి పెట్టారు. ఇవ్వాలి కూడా అడగలేము మనం. ఈ మా బిడ్డ పెళ్లి చేస్తే 100,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ మన ఇంకో ఆ పథకం ఉద్దేశం 18 సంవత్సరాలు నిండినంతనే పెళ్లి చేయాలి. గతంలో మన దగ్గర చాలా మంది మంచి సంబంధం వచ్చిందనో లేకుండా ఇంకా పెళ్లి చేద్దామని లేకుంటే కొందరు దుబాయ్ పోయేది చేసిపోదామని కొందరు లేకుంటే వచ్చినా చేసినని 17 పాదాలు కూడా పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా చిన్నప్పుడు పెళ్లి చేస్తే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, దేనికి కూడా మంచిది కాదు అది వాళ్ళ